Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ ఆపరేషన్ ఎమ్మెల్సీ స్టార్ట్, టీడీపీ అనవసరంగా కెలుక్కున్నట్లేనా? ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీలు నిరంతరం పై చేయిపైనే కన్నేస్తూ ఉంటాయి. ఎవరికి అవకాశం ఉన్న చోట వారు ఎదుటి వారిని తొక్కేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. అసెంబ్లీలో టీడీపీకి పెద్దగా బలం లేకపోవడంతో అక్కడ వైసీపీదే పై చేయిగా ఉంటుంది. చంద్రబాబు గోడును అసెంబ్లీలో ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఈ సమావేశాల్లో చివరకు చంద్రబాబు తొలిసారి పోడియం ముందు బైఠాయించాల్సి వచ్చింది. అదే సమయంలో జగన్ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు టీడీపీకి శాసన మండలి వేదికగా మారుతోంది. శాసన మండలిలో తెలుగుదేశం సభ్యుల బలం ఎక్కువ కావడంతో ఇక్కడ పై చేయి వీరిదే అవుతోంది. అమరావతి రాజధాని బిల్లులు, సిఆర్డీఏ రద్దు బిల్లులను శాసన మండలి వ్యతిరేకించడంతోనే జగన్ హడావిడిగా ఆవేశంతో శాసన మండలిని రద్దు చేయాలని నిర్ణయించారు. సొంత పార్టీలో అసంతృప్తి తలెత్తుతుందని భావించిన జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇద్దరు మంత్రులను శాసన మండలి నుంచి రాజ్యసభకు పంపి తనేంటో చెప్పారు. అంత కసిగా ఉన్న జగన్కు మరోసారి శాసన మండలిలో పరాభవం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టం బిల్లును శాసన మండలి వ్యతిరేకించింది. బిల్లును వ్యతిరేకిస్తూ 29 మంది ఓటు వేయగా అనుకూలంగా 11 మంది మాత్రమే ఉన్నారు. దీంతో పురపాలక బిల్లు శాసన మండలిలో వీగిపోయింది. దీనివల్ల ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమీ లేకపోయినా మరో అవమానం జరిగిందంటున్నారు. ఇప్పుడు వీగిపోయినా మరోసారి బిల్లును పంపితే ఈసారి దానిని తిరస్కరించినా అసెంబ్లీలో ఆమోదించుకునే వీలుంది. అయితే ఇది మరోసారి వైసీపీలో చర్చనీయ అంశమైంది. వచ్చే ఏడాదికి గాని శాసన మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం లేదు. అయినా అప్పటికి బలం సరిపోదు. దీంతో మరోసారి శాసన మండలిలో సభ్యులను పార్టీలోకి రప్పించుకోవడమే బెటరని సీనియర్ నేతలు చెబుతున్నారట. డొక్కా మాణిక వరప్రసాద్, పూతల సునీత తరహాలోనే కొందరు సభ్యులను పార్టీలోకి తీసుకువస్తేనే బిల్లుల విషయంలో భవిష్యత్తులోనైనా ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.